మీరు ఎవరు కావాలి సీత కోసమేమో ఆ కోసమే లేదా ఆ దొరస్తాని ఉంది పిలుస్తాను కూర్చోమ్మ నాకేం కూర్చోడానికి కుర్చీ లేక గతి లేక ఈ గంపకి రాలేదులే ముందు ఆ మహాతల్లిని పిలు సిగ్గు విడిచినమ్మ వీధందరికీ పెద్దని ఎటువంటి వాళ్ళంతా సీట్ లెక్క పట్టే దేశం ఇట్టా తగలడింది ఒక్కరు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం దాని బుద్ధి ఎక్కడికి పోతుంది ఎందుకంటే అంతటి పెద్ద మాటలు ఆహా మరి ఆ మహాతల్లి చేసిన పనిలో కలెక్టర్ ఉద్యోగం అడ్డు పెట్టుకుని కాపురాలు తీయచ్చా చెప్పుతో కొట్టే వాళ్ళు లేకపోతే సరే పరువు పద్ధతి ఉన్న ఆడదైతే కట్టుకున్న మొగ్గు నదిలే పీడన పడుతుందా వా ఇంటి నిండా ఉన్నారు జనం ఎందుకు ఇంత గడ్డి పెట్టచ్చుగా సౌందర్య ఏం మాట్లాడుతున్నామో తెలుస్తుందా ఏ ఉన్నమాటగా అన్నాను ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువని నా మొగ్గుని వల్ల వేస్తుంది చాలక ఇంకా సిగ్గు లేకుండా అరుస్తావెందుకు మాట్లాడవే నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగ్గుడే దొరికాడా ఊళ్ళో ఎంతమంది లేరు నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే నీ మొగుడు కట్టేది కాఫీ అయితే నా మొగుడు కట్టేది కాఫీ అన్నావుగా మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు నా మొగుడు మీద కదపడ్డావు కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా ఉద్యోగం వంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా పుట్టినరోజని పెరిగినరోజని గుళ్ళకి గోపురాలకి నా మొగుడిని వెంటేసో తిరగడం నిజం కదా చీటికి మాటికి వేళాపాడా లేకుండా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడిని పిలిపించుకోవడం అబద్ధమా ఆహా ఏం అడిగారండి మీరు గాని అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ధమాల్ ఎండ తీసి పారేస్తుంది అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీని ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్ గిరీశం మర్యాద గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గిరీశం గారు అని పిలవాలి ఒకవేళ గిరీశం గారు అని తెలుగులో పిలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని పిలవచ్చు ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు మావిడ మీ ఆయన కలిసి గొళ్ళకి గోపురాలకి తిరిగారా అంతేగాని లాడ్జింగ్లకి హోటల్ రూమ్లకి కాదుగా మావిడ మీ ఆయన్ని వేళాపాడా లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది అదేగా మీ పాయింట్ ఎక్కడికి పిలిపించుకుంది ఆఫీస్కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి ఎస్పీ గారేమనాలి అయినా ఎవ్వరూ ఏమి అనలేదు ఎందుకంటేనండి అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు గనక చాలేవయ్యా పెళ్ళాన్ని కాపురాన్ని పిలుచుకోలేక తవట దగ్గరలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి ఒరే వంశోద్ధారక నువ్వు వాగరా నేను చెప్తాను చూడమ్మా ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని ఆ మాట నీకు అర్థం తెలుసా అమ్మా ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి కట్టుకున్న ఆడది ఇల్లు పట్టినట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి బడి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలా పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని చవట దద్దమ్మ అనొచ్చమ్మా అమ్మ కుర్ర కుంక ఎంత మాటనో అవును నేను ముసలాయనే కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చినట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగల కొట్టాలనిపిస్తోంది కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను అది నీ వల్ల కాదు నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు అందుకే ఓట్లకి తల రంకెలేస్తున్నావు చూడు నీ పిచ్చి చేస్తల్ని వెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెంటాల్సి వస్తుంది వెళ్ళు బయటకు ఇదిగో నన్ను ఏమనుకుంటున్నావో నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే వీధి కుక్కల్లాగా మరిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు లేదు వెళ్ళి దిక్కు చూడు చెప్పు చూస్తాను నీ అంత చూస్తాను వెళ్ళవే పిల్లకాకి అమ్మా సీత దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి వాటి గురించి మనం పట్టించుకుంటామా ఇది కూడా అంతే ఎరా కుమారరత్నం అవసరానికి ఆదుకున్న మనీ ఆర్డర్ లాగా కరెక్ట్ గా టైంకి ఎంత బాగా దిగబడ్డావురా నీ లెవెల్ ఎంత పెరిగిపోయిందిరా ఏవి లెవెలు ఏవి కథ ఏ ఎస్పీ పెళ్ళం మూలాన్ని పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావో ఆ శిఖండికే ఎదురు తిరిగి నువ్వు సమాధానం చెప్పావు చూడు అప్పుడే నువ్వు నా దృష్టిలో ప్రత్యేక తపాలా బిల్ల విడుదల చేయాల్సినంత ఎత్తుకు ఎదిగిపోయావురా రే ఏ నుంచి అది నీ పెళ్ళం నువ్వు భర్తవి మీ సంసారం మధ్యకి నేను రానంతే నాన్నా నిజంగానా నీ చూడరా ఆగో ఇన్నాళ్ళు నీలాంటి పెంకి పెళ్ళాన్ని దొరకటం
నా తలరాత అనుకుని భరించాను కానీ చివరికి నువ్వు ఇలా బరి తెగించి ఊరి మీద పడతావు అనుకోలేదే. ఆడపుటక పుట్టి మరో ఆడదాని శీల మీద నింద వేయడానికి నీకు నోరెలా వచ్చింది? అది నాలుక తాటి పట్ట. నువ్వు ఆడదానివి కాదే, రాక్షసువి, బ్రహ్మ రాక్షసువి. నీలాంటి శూర్పణకతో కాపురం చేయడం కంటే ఉరేసుకుని చావడం నయమే. చెప్తా, నీ పని ఇలా కాదే, నిన్ను రోజు నుంచి నీ చావు నువ్వు చావు, ఇక నీకు నాకు ఏ సంబంధమూ లేదు. ఇన్నాళ్ళు అంతో ఇంతో నీ పుట్టింటి సొమ్ము తిన్న పాపానికి నీ మొండితనం, బండతనం, రాక్షసత్వం అన్ని భరించాను. ఇక నా ఓపిక చచ్చిపోయింది. నీ కొంప, నీ బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను. రాజా వాసిరెడ్డి వారి ఆడపడసలా బతుకుతావు, లేకపోతే ముగుడు వదిలేసిన ఆడదానిలా బాధారణ పడతావు. నీ ఇష్టం, నీ కర్మ. ఏమండి, తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేటండి? ఎవరైనా చనివిస్తేనే చంకనెక్కుతారు, లొంగే కొద్దీ నెత్తికెక్కుతారు, పెళ్ళమైనా అంతేనండి. నేను కాపురానికి వచ్చిన మొదటి రోజునే చంప పగలు కొట్టి ఈ చోటు ఇదే అని మీ కాళ్ళు చూపిస్తే అక్కడే పడుండేదాన్ని కదా. నేను నెక్లెస్ అంతా పుచ్చుకున్నప్పుడే తను దాచి కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటే మళ్ళీ తలెత్తదన్నా? ఇంటి పనికి కానిస్టేబుల్ని పిలిపించినప్పుడు మొదట్లోనే మీరు ఇదేం పనని ఒక్క చెంప దెబ్బ కొట్టుంటే నా బతుకుల బజార్లు పడేదా? కలెక్టర్కి మంచి నీళ్ళు అందివ్వడం కూడా తప్పుడు బుద్ధితో చూడాలా అని ఆనాడే నన్ను మొహం వాయిగొట్టుంటే నేను వాళ్ళ వీధిని పడేదన్నా? తప్పండి, తప్పంతా మీది. పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోవడం మీ తప్పండి. సౌందర్య, ఇప్పుడు నీ మొగుడుగా చెంప పగలగొట్టి మరీ చెప్తున్నాను పద. ఏ కలెక్టర్ గారి కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావు ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో. చూస్తావే పద. సౌందర్య, తెలుసో తెలియకో నువ్వు తొందరపడి నా మీద విరుచుకుపడ్డా. రెండు సార్లు నాకు మంచి జరిగింది. ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ని కావాలన్న పట్టుదలకు పునాదయ్యింది. మళ్ళీ ఈ రోజు నీ ఆవేశమే మా భార్యాభర్తలను తిరిగి కలిసే అవకాశం కల్పించింది. అబ్బా, మీరలా అనకండి మేడం. ఆవిడ గారు పిచ్చి కోపం మూలంగా నిజంగానే చాలా ఉపయోగం ఉందనుకుని ఇంకా రెచ్చిపోతుంది. మీరు మరేనండి, ఇంత తరిగా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చిదానా? రాజా వాసిరెడ్డి గారు తప్పు సౌందర్య, అలా అనకూడదు. పెళ్ళే ఇంటి పేరు మారిన ఆడదానికి పుట్టింటి పేరైతే అధికారం లేదు. మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వాడితో కలిసి పంచుకోవాల్సిందే గాని కన్నవారికి ఆశపడితే భర్తను అవమానించినట్టే. అందాక ఎందుకు అధికారానికి కలెక్టర్నైనా ఆడదానిగా నేను పోలీసుడు పెళ్ళాలి. ఉద్యోగంలో ఆయన నాకు సెల్యూట్ చేస్తారు, ఇంట్లో నేను ఆయన కాళ్ళు పడతాను. ఆహా, బంగారం లాంటి మాట చెప్పావమ్మా. 12 కాపురానికి 12 సూత్రాలు ఉంటాయని నాకు తెలుసు, కానీ ఇది 13 సూత్రం. బాగుందమ్మా, తేజ్ దగ్గర ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి నాన్న, నాకు ఇదివరకే చాలా చెప్పింది. ఆహా, అన్ని విన్నాకనే ఇవ్వటం ఇలా అడ్డగాడిదిలా తయారు. అబ్బా, అయింది ఏదో అయిపోయింది, ఇంకా ఎందుకండి వాడిని ఇలా ఆడిపోసుకుంటారు? ఏమిటో సుపుత్రుడు గారిని వెనకేసుకొస్తున్నావు? మనవని చేతికిస్తాను ఏమైనా అభిపెట్టాడా? అదేం కుదరదు. ఈ బడుద్ధ లాంటి మనవడు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు. నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు నాకు మనవరాలుగా కావాలి. ఎవరైనా వంశోద్ధారకుడు కావాలని కోరుకుంటారు, కానీ మీరేమిటండి ఆడపిల్ల అంటారు? పర్తగాడిదని చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను విను. విన్ను, 30 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాను, ఇక మీద వినేది లేదు. కరెక్ట్య, ఎప్పుడు భర్త మాట భార్య వెంటవేనా, కొన్నిసార్లు మన మాట వాళ్ళు వినాలి. ఓహో, నువ్వు ఆ రూట్లో అలా వచ్చావమ్మా. ఓకే, మనవడైనా మనవరాలైనా నేను మాత్రం తాతనే కదా, నా పొజిషన్ లో మార్పు ఉండదు. ఏమంటారు ఎస్ గారు? ఒక్క నిమిషం అండి, మా ఆవిడ కనుక్కొని చెప్తాను. ఏమో ఏంటండి? అదేనో ఎన్నో నెల అని 5వ నెల
సీతా మనం చాలా వెనకపడ్డాం తర్వాత తిరిగా పండాలేస్తే ముందరకు వెదర్గాని అందరూ భోజనాలకు రండి అరే చక్కటి ఉత్తరం రాసుకొని పోస్టల్ స్టాంప్ అంటించడం మర్చిపోయినట్టుగా ఈ విషయం మర్చిపోయామంటండి నువ్వు మాత్రం